లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ నమస్తే. సార్ రామప్రసాద్ గారు నమస్తే అండి. మరొక సింపుల్ టాపిక్ తో వచ్చా మిమ్మల్ని. ఇప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఆకోష్. మీరు చెప్పే దానిలోనే ఆన్సర్ ఉంది. పెద్దగా ఇబ్బంది పెట్టినంటే కొంచెం జాగ్రత్త ఉండమని చెప్తున్నారు. చెప్పండి. అయితే ఒక వ్యక్తి తన జీవితంలో ఇల్లు కొనాలి అనుకుంటే సరైన సమయం అనేది ఎప్పుడు అంటారు, ఏది అంటారు? క్యాలెండర్ దీన్ని చూద్దాం. ముహూర్తాలు ముహూర్తాలు కాదు, రియల్ టైం సిచ్యువేషన్స్ ఎప్పుడు. లైఫ్ లో అట్ వాట్ స్టేజ్ ఒక వ్యక్తి తన జీవితంలో ఏ స్టేజ్ లో ఇల్లు కొనాలి, ఏ స్టేజ్ లోనో ఏ వయసులోనో లేకపోతే ఏంటనేది ఇంకా మీరే చెప్పాలి. ఇది ఇంతకుముందు చేసేవా డౌట్. ఓకే, స్టిల్ ఎప్పుడు కొనాలంటే అవసరం పడ్డప్పుడు కొనుక్కోవాలి. ఇల్లు ఎప్పుడు అవసరం ఉంటుంది, ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, అంతే కదా. సో కొనుక్కోవాలి. అయితే ఆ కొనుక్కునే ప్రాసెస్లో పెద్ద మేజర్ రిస్క్ తీసుకోవద్దు. ఓకే, ఇప్పుడు మీ ఏ పెట్టుబడి అయినా మీకు ప్రశాంతతనిచ్చేది ఉండాలి, కానీ ఆ ప్రశాంతతను పోగొట్టేది అయితే అవ్వకూడదు. ఇప్పుడు ఇల్లు కొనాలి అంటే ఒక ఎంప్లాయీకి పెద్ద కష్టమైన పని కాదు, లోన్ వచ్చేస్తుంది. కానీ రిమైనింగ్ 20% డౌన్ పేమెంట్ రిజిస్ట్రేషన్ చూసారా, అది మీకు కష్టంగా ఉందనుకోండి, అప్పుడు కొనకొద్దు. కొనొద్దు. మనకున్న సేవింగ్స్ నుంచి కట్టగలం డౌన్ పేమెంట్ అంటే కొనండి. కానీ డౌన్ పేమెంట్ వరకు అప్పు చేద్దాం, బ్యాంక్ దగ్గర కాకుండా బయట 2 రూపాయలు ఒడ్డు తెచ్చుకుందాం, గోల్డ్ తాకట్టు పెట్టేద్దాం, చిట్టీలు పడేద్దాం, అది కట్టేసి ఇల్లు కొందాం అంటే తప్పు. ఎందుకంటే రేపటి నుంచి ఇటు ఈజీ హౌస్ ఈఎంఐ కట్టుకోవాలి, బయట 2 రూపీస్ ఒడ్డు కట్టుకోవాలి, గోల్డ్ వచ్చిందని గోల్డ్ ఇంట్రెస్ట్ కట్టాలి, చిట్టి ఒడికి అది కట్టాలంటే కష్టం కదా. అంటే అప్పుడు మీరు కొనుక్కున్నది ఏంటి, ఇల్లు కాదు, ఉన్న ప్రశాంతతను పోగొట్టుకోవడం. అలా కొన్నప్పుడు ఏంటంటే డయాబెటీస్లు హైపర్ టెన్షన్ స్టార్ట్ అయిపోతాయి, కొన్ని తప్పుగా కొంటే వాటితో పాటు జబ్బులు వచ్చేస్తాయి అలా. సో ఇల్లు ప్రతి ఒక్కరు కొనుక్కోవాలి, బట్ కంఫర్టబుల్గా మీకు ఎంతవరకు ఎఫర్టబుల్టో అంతవరకు కొనుక్కోవాలి. దాన్ని స్థాయిని మించి కొన్నప్పుడు ఇబ్బందులు పాలైపోతారు. ఇప్పుడు ఒక వ్యక్తికి పేరెంట్స్ పెద్దగా సెటిల్ లేరు, అనాగర సెక్టర్లో ఉన్నారు, జనరేషన్ అయితేనే ఫస్ట్ క్యాండిడేటు, బాగా చదువుకున్నాడు, మంచి శాలరీలో చేస్తున్నాడు, కానీ ఇల్లు ఎక్కడ సక్రమంగా లేదనుకోండి, అప్పుడు ఇంకా ఆయన ఆలోచించడానికి ఏమీ లేదు. ఇమిడికి ఇల్లు కొను, ఇల్లు కట్టుకోవాలి కదా, అక్కడ పేరెంట్స్ కట్టించాలి, ఇక్కడ కొనుక్కోవాలి, లేకపోతే పెళ్ళి అవ్వదుగా, దాంట్లో తప్పే ఉంది. పెళ్ళిని చోటు చూస్తాడు కదా, పోషిస్తాడా, ఇల్లు ఉందా లేదా అని. నువ్వు జీతం 2 లక్షలు చెప్పి ఇల్లు లేదంటే ఎలా? సో అతను కొనుక్కోవచ్చు. అతను కూడా ఎప్పుడు కొనాలి, ఆ వచ్చే జీతంలో ఒక 15 ఏళ్ళు శాలరీ దాసి దాన్ని డౌన్ పేమెంట్ కింద వాడి రిమైనింగ్ లోన్ తీసుకుని కొనుక్కోవాలి. ఇంకోటి, ఇప్పుడు వేరే వాళ్ళు కొనాలని మనం కొనకూడదు. ఆల్రెడీ ఒక ఇల్లు ఉంటుంది, ఇంకోటి ఇంకొక ఇల్లు కొంటే ఈయన ఇంకొక ఇల్లు కొంటాడు, అది తప్పు. ఎందుకు తప్పు అంటే మీరు ఉండటానికి కొన్నది మీ కన్జంప్షన్, ఎవరో ఉండటానికి కొన్నది మీ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు ఏం చూడాలా, నాకు రిటర్న్ ఎంత వస్తుంది, రాబడి ఎంత వస్తుందో చూసుకోవాలి. మీరు 1 కోటి రూపాయలు ఇల్లు కొంటే అతను ఇచ్చేది 25,000 అంటే సంవత్సరానికి 3 లక్షలు అంటే 3% కదా రిటర్న్ వస్తుంది, పెరుగుతుంది కదా. ఫ్లాట్ మీరే చెప్పారంటే చెప్పాం పెరుగుతుంది, కానీ పెరిగింది తినడానికైతే రాదు కదా, అమ్మినప్పుడు కదా, అమ్మిందాక రాదు కదా. 3% రిటర్న్ కొరకు మీరు ఇల్లు కొంటున్నారా? టెనెంట్ ఏముంది, ఎంజాయ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆడ వెళ్ళిపోతే ఆ బాత్రూమ్ మీరే కడిగించాలా? అంటే 1 కోటి రూపాయలు పెట్టుకున్నది ఆడ బాత్రూమ్ కడిగించడానికి కాదు కదా, రిటర్న్స్ పరంగా. సో అంటే మీ పర్పస్ ఏంటి? ఇప్పుడు చాలామంది ఇల్లు కొనడానికి లోన్ తీసుకుంటా అంటే కొందరు నేను తీసుకోద్దని చెప్తాను. ఎందుకంటే లోన్ తీసుకోవడం కరెక్టు, లోన్ తీసుకుని ఇల్లు కొనడమే కరెక్టు. ఇప్పుడు వాళ్ళది ఇప్పుడు నేను కంప్లీట్ ప్రొఫైల్ రాసుకున్నప్పుడు చూసినప్పుడు ఒక 2 ఎకరాల పొలం ఉందండి, వస్తుంది సార్ ఒక 4-5 కోట్లు అంటాడు. ఓకే, ఊర్లో ఇల్లు ఉంది సార్, నేను ఒక్కడనే అబ్బాయిని, అది కూడా పెద్ద కట్టాడు సార్, ఒక 70 లక్షలు ఉంటుంది ఊర్లో కాబట్టి, ఇక్కడైతే చాలా ఉంటుంది కానీ అంటే ఇంక ఈయన ఒక 3 ప్లాట్స్ కొన్నాడు. అంటే ఇప్పుడు ఈ నికర ఆస్తి ఇంది ఒక 4 కోట్లు చెప్తే 4 కోట్లు ఆల్రెడీ ఉన్నది రియల్ ఎస్టేటే కదా, అప్పుడు ఇల్లు కొనొద్దంట నేను. అదేంటి సార్ అవన్నీ ఉన్నాయి కానీ మేము ఉండడానికి ఏమి లేదు కదా సార్ అంటాడు. మాకు ఇన్ని ఉన్నాయి, మీరు అన్నట్టుగా 4 కోట్లు 5 కోట్లు ఉంది, వ్యవసాయ పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అక్కడ ఊర్లో ఇల్లు ఉంది, కానీ ఇక్కడ ఇల్లు లేదు కదా సార్, కొనమంటాడు, కొనొద్దంట నేను. అదేంటి సార్ కొనొద్దంటున్నారంటే సింపుల్, అది ఇప్పుడు మీ నికర ఆస్తి 5 కోట్లు 4 కోట్లు ఉండి మొత్తం రియల్ ఎస్టేటే ఉంది కదా, ఈజ్ దట్ నాట్ రిస్క్? మొత్తం ఒక దాంట్లో ఉండే రిస్క్ అంటారు కదా, అది రియల్ ఎస్టేట్కి వర్తించదా? అప్పుడే ఉండండి, ఇల్లు కొనండి, కానీ కొత్తగా మీరు అప్పు చేసి లోన్ పెట్టి కొనొద్దు, ఉన్నది ఏదో ఒకటి అమ్మి కొనండి. ఇప్పుడు పొలం ఉంది, కౌలు ఎంత ఇస్తున్నాడు, 1 లక్ష ఇస్తున్నాడు, 1 లక్ష, మీరేమో దాన్ని 2 కోట్లు చెప్తున్నారు, అని అర్థం పర్థం ఉందా? అదేంటి సార్ పొలం పొలం కదా సార్, ఊర్లో మనకు పొలం ఉండాలి సార్ అంటాడు. ఎవడు చేయడానికి, ఎవడో వ్యవసాయం చేయడానికి, నువ్వు చేయడానికి, నువ్వు వెళ్ళి చేస్తావా? చేయను. మీ అబ్బాయిలు చేస్తారా?
చేయను. కానీ సార్ ఆ ఆలోచన వచ్చిన ఇంట్లో ఒప్పుకోరు సార్, పొలాన్ని ముట్టుకుంటాడు. అరే ఒప్పుకోరంటే ఎట్లా? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక పొలం ఉంటే 9 ఇయర్స్కో 10 ఇయర్స్కో డబుల్ అవుతుంది, అంటే 7-8% పెరుగుతుంది, పెద్దగా కవులేని రావు. ఇప్పుడు నీ పొలం అనేది ఏమో 7% పెరుగుతుంది, నువ్వేమో ఇక్కడ హోమ్ లోన్ తీసుకో 9% వడ్డీ కడతావా, దాన్నే స్వాప్ కొట్టాయి, అది అమ్మేసి ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కో, హ్యాపీ. నీకు పోయిందేముంది? ఏమీ లేదు. ఇప్పుడు దాకా నీకున్న సరే నీ గురించి పనిచేయట్లేదు, ఇప్పుడు ఇల్లు కొంటే అది నీ గురించి పనిచేస్తుంది కదా, నువ్వు కన్జ్యూమ్ చేస్తున్నావు కదా. ఎవరో వ్యవసాయం చేయడానికి పొలం వద్దు, మీరు చేయడానికి కావాలంటాను, మేబీ కొంతమంది ఇది రాంగ్ అనుకోవచ్చు, అంటే అది మీకు ఉపయోగపడాలి కదా. ఎవరో ఉండడానికి ఇల్లు కొనద్దు, ఎవరో ఉండాలి, మీరు ఉండడానికి కొనుక్కోండి, బెస్ట్ కొనుక్కోండి, బెస్ట్ కొనుక్కోండి. 2 ప్లాట్లు ఉన్నాను సరే, 1 కోటి రూపాయలు, ఇంకొక 1 కోటి రూపాయలు బట్టి ఇల్లు కొనంటే వద్దు, 2 కోట్లు బట్టి ఒకే ఇల్లు కొను, బెస్ట్ ఆఫ్ ది హౌస్లో ఉండు. కానీ ఆ స్థలాలు పెరుగుతే పెరుగుతే అంత గాల్లోనే కదా, నువ్వు అమ్మితేనే కదా వచ్చేది, అమ్మినో తెలుసు దాంట్లో పైన, నీకు ఎంత పనికి వచ్చే క్యాష్ వచ్చింది, పనికిరాని హార్డ్ క్యాష్ ఎంత వచ్చింది, దాన్ని ఎక్కడ పెడతావు అని చూసుకోవాలి కదా. సో ఇల్లు బెస్ట్ ఆఫ్ ది హౌస్ కొనుక్కోండి, కానీ ఇట్ షుడ్ నాట్ బి అట్ ది కాస్ట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది, అప్పులు పాలైపోతుంటే కొనొద్దు. ఇల్లు కొన్నోడికి అప్పు అంటూ ఉంటే ఇంటి అప్పు ఉండాలి, వేరే అప్పు ఉన్నోడు ఇల్లు కొనొద్దు సార్, సింపుల్ బేసిక్ రూల్. వేరే అప్పు ఉన్నోడు ఇంటప్పు చేయొద్దు, ఏ అప్పు లేనోడు ఇంటప్పు ఎప్పుడైనా చేయొచ్చు, బ్యాంకర్ ఇంటి లోన్ వస్తే యు ఆర్ ఎలిజిబుల్, దట్స్ ఇట్. కానీ ఇది కొనే క్రమంలో ఇప్పటిదాకా ఉన్న ఆస్తులన్నీ రియల్ ఎస్టేటే, మళ్ళీ రియల్ ఎస్టేట్ అంటే మేబీ నా పర్సనల్ ఒపీనియన్, మీరు ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. రియల్ ఎస్టేట్ బ్యాడ్ కాదు, గుడ్డే. గుడ్ అంటే ఎంత ఉండాలి, మొత్తం అదేనా? అది ఒకటి ఆలోచించుకోవాలి. సో ఇల్లు అయితే ప్రతి ఒక్కళ్ళు కొనాలి, కానీ అప్పులు చేసి కాదు, ఒకే అప్పు అది హోమ్ లోన్, బ్యాంక్ అప్ చేసుకోవాలి, వేరే అప్పులు చేసి ఇల్లు కొనవద్దు, సింపుల్. తెలిపోయింది కదా అక్కడ, బ్యాంక్ అప్పుతో కొంటే ఓకే, వేరే అప్పులు చేసుకుంటే రాను. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. ఇల్లు కొనడానికి సరైన సమయం ఎప్పుడు ఏంటి అనే అంశం గురించి చాలా డీటెయిల్డ్గా మేము విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్, థ్యాంక్స్ అండి.